స్టార్ట్ చేయండి మేడం. ప్రతిభ మేడం మీరు చెప్పండి, తర్వాత నేను. నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజికి, గురుపత్ని అయిన స్వర్ణమాల మేడంకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మొదటగా జైహో పాట ద్వారా మనము 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. కళ్ళు రెండు మూసుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, చేతి వేళ్ళలో వేళ్ళు సమకూర్చుకొని, సహజంగా నడిచే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం మాస్టర్స్. ఓకేనా సార్? జయ హో జయ హో
సంకల్ప శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, సంకల్ప శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, సంకల్ప శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, సంకల్ప శక్తి జయ జయ హో, ఇచ్ఛా శక్తి జయ జయ హో, జ్ఞాన శక్తి జయ జయ హో, శక్తి జయ జయ హో, జ్ఞాన శక్తి జయ జయ హో, కర్మ శక్తి జయ జయ హో, స్వాధ్యాయ శక్తి జయ జయ హో, జ్ఞాన శక్తి జయ జయ హో, ప్రాణ శక్తి జయ జయ హో, దివ్య ప్రాణ శక్తి జయ జయ హో, పిరమిడ్ శక్తి జయ జయ హో, దివ్య పిరమిడ్ శక్తి జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. సత్య హింస జయ జయ హో, శౌచ సంతోష జయ జయ హో, సత్య హింస జయ జయ హో, శౌచ సంతోష జయ జయ హో, జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో, శ్రద్ధా దీక్ష జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో, శ్రద్ధా దీక్ష జయ జయ హో, బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో, మైత్రీ కరుణ జయ జయ హో, దివ్య మైత్రీ కరుణ జయ జయ హో, సమత శాంతి జయ జయ హో, దివ్య సమత శాంతి జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. Thank you.
చక్ర జయ జయ సహస్రార్ జయ జయ ఆజ్ఞా చక్ర జయ జయ సహస్రార్ జయ జయ తపోలోక జయ జయ సత్యలోక జయ జయ తపోలోక జయ జయ సత్యలోక జయ జయ జ్ఞానలోక జయ జయ సత్యలోక జయ జయ జ్ఞాన భారత జయ జయ దివ్య జ్ఞాన భారత జయ 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 వాల్మీకి వేదవ్యాస జయ జయ బుద్ధ మహావీర జయ జయ వాల్మీకి వేదవ్యాస జయ జయ బుద్ధ మహావీర జయ జయ యేసు మహమ్మద్ జయ జయ లావోత్సు సువాంసు జయ జయ యేసు మహమ్మద్ జయ జయ లావోత్సు సువాంసు జయ జయ మిలారప జయ జయ కబీర నానక జయ జయ లవెట్స్కి బిసెంట్ జయ జయ యుక్తేశ్వర లాహిరి జయ జయ ఓషో రంప జయ జయ దివ్య ఓషో రంప జయ జయ ఓషో రంప జయ జయ దివ్య ఓషో రంప జయ జయ Last 10 seconds, masters. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Okay, masters. Then, Dari Chaitan Matisa. Kala Pai Mita Pekkunda, masters. 5. 4, 3, 2, 1, 0.
మెల్లగా రెండు కళ్ళను ఓపెన్ చేసుకో, అరచేతుల్ని చేసుకుందాం మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితా మహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ మేడం చెప్పండి, స్టార్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి, ఇన్వైట్ చేయండి, వెల్కమ్ చెప్. ఓకే, శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శాకాహారమే మానవ ఆహారం అని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్న మన జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, పరమ గురు మండలి, మహా అవతార్ బాబాజీ వారి ఆశీర్వాదంతో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూ ఎనర్జీ వారియర్స్ గ్రూప్ జూమ్ సెషన్ కి పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే పుస్తకంలోని జ్ఞానాన్ని ఈ రోజు మనకి అందివ్వడానికి విచ్చేసిన వారు లక్ష్మీ మేడం గారు. వీరిది బెంగళూరు. మేడం గారికి ఈ ధ్యాన పరిచయము 2020 సెప్టెంబర్లో జరిగిన పరిచయం అయింది. మేడం మొదట్లో అంత ఇంట్రెస్ట్ గా చేసే వారు కాదు, తన పేరెంట్స్ ద్వారానే పరిచయం అయినది. తరువాత మేడంకి డిసెంబర్ 2020 ఒకరోజు ధ్యానంలో పత్రిజీ గారు సందేశం ఇచ్చినట్లు అనుభూతి కలిగినది. అప్పటి నుంచి మేడం గారు ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ ధ్యానాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా తను తెలుసుకున్న ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనే సహా ఉద్దేశంతో జూమ్ సెషన్లో కూడా క్లాసులు చెప్పడము, అంతేకాకుండా జూమ్ సెషన్లో మాస్టర్లకు కూడా కోస్ట్ టు కోస్ట్ గా సహకరించడం కూడా చేస్తున్నారు. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ద సెషన్, న్యూ ఎనర్జీ వారియర్స్ గ్రూప్ సెషన్ తరపున మీకు ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మ్యామ్. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, అలాగే గురుమాత అయిన స్వర్ణమాల మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ సెషన్ కి విచ్చేసిన ధ్యాన మిత్రులకి, అలాగే ఈ సెషన్ అనేక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, నా ఇంట్రడక్షన్ చెప్పారు ప్రతిభ మేడం. అలానే నేను 2020 ఈ ధ్యాన మార్గంలోనికి రావడము, తర్వాత అంత ఇంట్రెస్ట్ గా చూపించేదాన్ని కాదు, తర్వాత అదే 2 అలానే చేస్తూ ఉండేదాన్ని. ఒక రోజు ధ్యానంలో ప్రతిసారి నుండి సందేశం రావడం అనే అనుభూతిని పొందడం జరిగింది. అప్పటి నుండి నా అందులో ఏ ధ్యానంలో ఏదో ఉంది అని తెలుసుకోవాలనే ఉత్సాహంతో నా మీద ఇంకా నాకుగా నేను చేయాలి అనే ఇంట్రెస్ట్ తో మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంకా నా ఇన్నర్ నుండి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలపాలి అనే భావన రావడంతో, అప్పటి నుండి నేను ఏదైతే తెలుసుకున్నానో అదే అందరికీ తెలపడానికే ఈ జూమ్ సెషన్ ద్వారా అందించడానికి నేను నా సాయశక్తిలా చేస్తున్నాను. అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన న్యూ ఎనర్జీ వారియర్స్ జూమ్ సెషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు నేను చెప్తున్న టాపిక్, ఫస్ట్ టాపిక్, సత్యంలో జీవించే వాళ్ళు హాయిని, అసత్యంలో జీవించే వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు అనే టాపిక్ చెప్పడం జరిగింది. దీనిని పత్రిజీ సార్ 14/7/2020 చెప్పడం జరిగింది. అంటే సత్యంలో జీవించే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు అని, అలాగే అసత్యంలో ఉంటే దుఃఖాన్ని పొందుతారు అనేసి చెప్పడం జరిగింది. అంటే చాలా మంది ఇక్కడ ప్రజలందరూ, మనుషులందరూ కూడా అనేక మంచి పనులు చేస్తూ ఉంటారు, పూజలు వ్రతాలు అని చేస్తూనే ఉంటారు, కానీ సత్యాన్ని మాత్రం తెలుసుకోరు. అంటే ఊరికే పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటారు కానీ సత్యం ఏమిటో తెలుసుకోరు. ఆ విధంగా ఉన్న వారిని మనము అజ్ఞానులు అని అనవచ్చు. అంటే పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటారు, అనేక మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ సత్యం, నిజమైన సత్యం ఏమిటో తెలుసుకోరు. అలాంటి వారిని మనము అజ్ఞానులు అని అంటాము. అంటే నిజమైన సత్యం అంటే ఏంటిది మాస్టర్స్? మనము ఒక, నేను ఈ దేహం కాదు, నేను ఒక ఆత్మ అని తెలుసుకొని ప్రవర్తించే వారే జ్ఞాని అని మనం చెప్పవచ్చు. అంటే మనకు జ్ఞాని అంటే
మనము ఈ దేహం కాదు, శరీరం కాదు, నేను ఆత్మని అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం సంతోషంగా హాయిగా ఉంటారు అనేసి పతిజీసారి చెప్పడం జరిగింది. అది ఏ విధంగానో మనము కొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇప్పుడు మనకు దుఃఖం అనేది ఎక్కడొస్తుంది మాస్టర్స్? మనం దేన్నైతే మనకు ఏది లేదో దాన్ని మనము కోరుకుంటూ ఉంటాం, మనకి ఇది లేదు అనేసి అక్కడ దుఃఖం ఉంటుంది. అదే పతిజీసారి చెప్తారు, మనకు లేని దాన్ని కోరరాదు, ఉన్నదానిని వద్దనరాదు. అంటే మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంటే దేన్ని వచ్చినా కూడా కాదనరాదు, వెళ్తూ ఉందని బాధపడరాదు అనేసి చెప్తూ ఉంటారు. అంటే ఈ ధ్యానం అంతా మనకి ఏ విధంగా, ఈ జ్ఞానం అంతా మనకి ధ్యానం చేయడం ద్వారానే వస్తుంది. అంటే మనము ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడే మనకు ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. అంటే మనము ఈ నేను ఈ ఆత్మని కాదు, నేను ఓన్లీ శరీరాన్నే, ఈ దేహాన్నే అని అనుకున్న వాళ్లకు దుఃఖం ఉంటుంది. అంటే శరీరానికి ఏ జబ్బు చేసినా, ఏ వ్యాధి వచ్చినా కూడా అక్కడ బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ భయపడుతూ ఉంటారు ఈ దేహానికి ఏమవుతుందో అనేసి. అప్పుడు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకు శరీర దేహం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. శాశ్వతమైనది ఆత్మ. అంటే వచ్చే పోయే దానికోసం మనము ఆరాట పడరాదు. ఏది అయితే శాశ్వతంగా ఉంటుందో దాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అదే నిజమైన సత్యము. ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనకి ఎటువంటి దుఃఖం కానీ ఉండదు అనేసి పతిజీసారి మనకు అందరికీ వివరంగా చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన ఈ మెడిటేషన్లకు వచ్చిన కొత్తగా, మనము దేహమా శరీరమా, దేహమా ఆత్మన, మనం చేసే పనులు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ దేహానికి ఇస్తున్నామా, ఈ ఆత్మకి ఇస్తున్నామా? మనము వేటికి ప్రాధాన్యత ఇస్తున్నాము, మనం వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి ఒక స్టోరీ వినడం జరిగింది మాస్టర్స్. దానిని మీ అందరికీ కూడా తెలపడానికి నా ట్రై చేస్తాను మాస్టర్స్. ఒక బామ్మ ఉంటుంది. బామ్మకి పూల తోటలు అంటే చాలా ఇష్టం. తన ఇంటికి దగ్గరలోనే ఒక ప్లేస్లో గులాబీ తోట చాలా బాగా పెంచుతూ ఉంటుంది అన్నమాట. రోజు అంతా ఆ తోటలోనే గడుపుతూ వాటికి వాటర్ అందిస్తూ రోజు అంతా చాలా టైము ఆ తోటలోనే గడుపుతూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులకి ఆవిడకు జబ్బు చేస్తుంది. జబ్బు చేసి ఇంకా ఆ తోటకు వెళ్ళి అక్కడ వాటిని పరిరక్షించే తనకు శక్తి లేక చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఆ తోటలోనే మొక్కలు ఏమవుతాయో అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మనవడు వచ్చేసి, బామ్మ నువ్వేం బాధపడద్దు, నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు ఆ తోటను నువ్వు ఎంత బాగా చూసుకున్నావో అంతకంటే బాగా చక్కగా నేను చూసుకుంటాను అనేసి ఆ మనవడు చెప్పడంతో ఆమె ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆ మనవడేమో ఆ తోటలోకి వెళ్ళేసి ఆ బామ్మ ఉన్న టైం కంటే ఎక్కువగా ఆ తోటలో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. చెట్టు చెట్టు ప్రతి మొక్క మొక్క దగ్గరికి వెళ్ళేసి ఆకు ఆకును పువ్వు పువ్వును నీటితో తడుపుతూనే ఉంటాడు. అలా కొద్ది రోజులు అలానే గడిచిపోతూ ఉంటుంది. కొద్ది కాలం తర్వాత ఆ బామ్మకి ఆరోగ్యం బాగవుతుంది. బాగైన వెంటనే మనవడిని పిలిపించి తనకు ఆ తోట అంటే చాలా ఇష్టం, నా తోట ఏ విధంగా ఉంది అనేసి ఆ మనవడితో అడగడం జరుగుతుంది. మనవడు వచ్చేసి తీసుకెళ్ళి తోట దగ్గరికి చూపిస్తాడు. బామ్మ వచ్చి చూసేసరికి ఆ తోట అంతా పాడైపోయి ఉంటుంది, మొక్కలన్నీ చనిపోయి ఉంటాయి. అప్పుడు చాలా బాధతో, బామ్మ ఏం చేసావు నువ్వు, ఈ తోట అంతా ఇలా పాడు చేసావు అనేసి మనవడిని అడగగా మనవడు ఏం చెప్తాడంటే, లేదు బామ్మ, నీవు ఏ విధంగా అయితే చూసుకున్నావో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి ఆకు ఆకుని పువ్వు పువ్వుని నేను నీటితో తడుపుతూనే ఉన్నాను, కానీ చివరికి ఈ విధంగా అయ్యింది అనేసి చెప్పడం జరుగుతుంది. సరే, అప్పుడు బామ్మ అడుగుతుంది, సరే నువ్వు ఆకు ఆకుని పువ్వు పువ్వుని తడిపావు, ఓకే వేరుకి నీళ్లు పెట్టావా అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ మనవడు వండుకొని, వేరా, వేరు ఎక్కడుంటుంది నాకు తెలియదు బామ్మ అని అంటాడన్నమాట. అంటే వేరు అనేది మనకు కంటికి కనిపించదు, పైన మనకు కనిపించేది ఆకులు పుష్పాలు మాత్రమే. అలానే మనకు ఈ దేహం బయటికి కనిపిస్తుంది, కానీ మనం దీనికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇచ్చి చేసినా కూడా లోపల మన ఆత్మకి, అంటే మొక్కకి వేరు ఏ విధంగా ఆధారమో, అంటే మొక్కని మనము వాటర్ వేరుకి ఆధారం ఆహారం ఇస్తే అది పుష్కలంగా పెరుగుతుంది,
అలాగే మనకు బయటికి చెట్టుకి పైన ఆకులు కొమ్మలు పువ్వులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ దేహం మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. మనకి బొక్కకి ఏ విధంగా అయితే వేరు లోపల కనిపించకుండా ఉంటుందో ఈ దేహంలో ఆత్మ కూడా మనకు కనిపించకుండా ఉంటుంది. ఈ దేహానికి మూలం వచ్చేసి ఆత్మనే. అంటే మనము చేసే కార్యక్రమాలు ఏవైనా కానీ మనం వేటికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేసి మనమే చెక్ చేసుకోవాలి. అంటే మనం ఈ దేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మన శరీరం, ఇప్పుడు ఆ అబ్బాయి చేశారు కదా, మొక్క ఆకు ఆకుని పువ్వు పువ్వుని నీటితో తడిపినా కూడా ఆ చెట్టు అనేది నాశనం అయిపోయింది, పాడైపోయింది. అలాగే మనము ఈ ఆత్మ నేను కాదు అని, నేను ఓన్లీ కేవలం ఈ దేహము అని మనం ఏ విధంగా ఏ కార్యాలు చేసినా కూడా ఈ దేహము ఆ విధంగానే పాడవుతుంది అన్నమాట. లేదు, నేను ఆత్మను, ఆ ఆత్మ కోసం, ఆ ఆత్మ ఉన్నతి కోసం మనం ఎప్పుడైతే తోడ్పడతామో మన శరీరం కూడా అంత, అంటే మొక్కకి ఏ విధంగా అయితే నీరు మనము అందిస్తే మొక్క ఎంత పుష్కలంగా ఉంటుందో అలానే మనం ఈ ఆత్మ ఉన్నతికి ఏదైతే మనం చేస్తామో అప్పుడే ఈ దేహం కూడా అంత ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. అంటే మనము ఈ సత్యం, అంటే నేను ఆత్మని దేహాన్ని కాదంటే మనం దేహమని చేసే, అంటే వాళ్ళని అజ్ఞానులు ఏ విధంగా ఉంటారు వాళ్ళు, ఈ దేహానికి ఏమైనా కూడా బాధపడుతూ ఉంటారు. అలానే ఎవరైనా బంధువులు రిలేటివ్స్ చనిపోయినా కూడా చాలా దుఃఖిస్తూ ఉంటారు. మనము భగవద్గీతలో చెప్పుకున్నాము మనం, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు మాస్టర్స్, మనము ఈ ఆత్మ చావు అనేది లేదు, దానికి అనంత అది పుట్టుక చావు లేనిది, ఓన్లీ ఈ దేహాన్ని మాత్రమే వదిలిపెట్టేసి మరొక దేహంలోనికి వెళ్తుంది అనేసి మనం తెలుసుకున్నాం మాస్టర్. అంటే ఇది సత్యం, అంటే మనం ఆత్మ, మనకు చావు లేదు పుట్టుక లేదు, ఈ దేహాన్ని మనము వదిలిపెట్టి వెళ్తాం, ఈ దేహము అశాశ్వతం అనేసి మనకు తెలుసు. అంటే ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కానీ చాలా మంది నాస్తికులు వాళ్ళు మరణాన్ని నమ్ముతారు కానీ మళ్ళీ జన్మ ఉంది అనేసి నమ్మరు చాలా మంది. కానీ దీనికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూనే ఉంటాము, చాలా మంది న్యూస్ లో చూస్తూ ఉంటాము, ఎవరో ఒక అమ్మాయి తన పునర్జన్మ గుర్తొచ్చి పలానా ఊర్లో నేను ఉన్నాను, వాళ్ళ బంధువుల రిలేటివ్స్ నేమ్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. అంటే అవన్నీ మనం చూడడం వల్ల మనకి పునర్జన్మ ఉంది అని తెలుసుకోవచ్చు. అంటే మనకి ఈ మనం ఈ ఆత్మ అంటే శరీరాన్ని, ఈ శరీరాన్ని తీసుకుంటాము, తర్వాత ఈ శరీరం నుండి, అంటే ఈ శరీరం నుండి మళ్ళీ ఇంకొక శరీరాన్ని, అంటే మనము ఈ మనకు చని వస్త్రాలు మన భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణుడు, మనం ఏ విధంగా అయితే మనము వస్త్రాలను ధరిస్తామో, ఏ విధంగా అయితే ఈ వస్త్రాలు పాతవైపోయి చిరిగిపోతే మనం మళ్ళా నూతన వస్త్రాలు ఏ విధంగా అయినా ధరిస్తామో, అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మరొక నూతన శరీరాన్ని తీసుకుంటుంది. అంటే అదే మనకి, కానీ ప్రతిసారి ఏమంటారు అంటే మనము ఆత్మ, ఆత్మ మనం ఆత్మ సత్యాన్ని తెలుసుకున్నాక ఈ వీటికి ఎటువంటి వాటికి మనము, అంటే ఆత్మకి చావు లేదు, దానికి భగవద్గీతలో చాలా చక్కగా వివరించారు మనకి శ్రీకృష్ణ భగవంతుడు. ఆత్మను ఏవి మనము ఛేదించలేము, నీటితో తడపలేము, గాలితో ఏమి చేయలేము, అంటే నిప్పుతో మంటి అగ్నితో మండించలేము అనేసి, అంటే దీనికి చావు లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు బాధపడతారు, బాధపడవలసిన అవసరం లేదు. చాలా మంది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మంది భయపడుతూ ఉండేవారు, ఈ మరణానికి భయపడుతూ ఉండేవారు. అప్పుడు భర్తీజీ సార్ చెప్పడం జరిగింది, అసలు మరణం అనేదే లేదు, నీవు ఆత్మవి, నీకు పుట్టుక లేదు చావు లేదు, ఎప్పటికీ ఈ సృష్టి ఆరంభమైనప్పుడు ఉన్నావు. అదే భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా చెప్తారు అర్జునుడు, ఇది ఒక్కటే కాదు, మనము సృష్టి అంతంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ముందు కూడా ఉంటాము, ఎప్పటికీ మనము ఉంటాము, మనం ఈ శరీరం కాదు అనేసి అర్జునునికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలానే అంత చెప్పినా కూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నీ వల్లే ఇదంతా జరిగింది, నా కొడుకుని నువ్వే చంపేశావు అనేసి చెప్పడం అడుగుతారు అన్నమాట అర్జునుడు. అంటే అప్పటి వరకు శ్రీకృష్ణుడు ఆయనకు సత్యాన్ని బోధించాడు, కానీ ఆ సత్యాన్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టినప్పుడే ఆయనకి దుఃఖం వచ్చింది. అంటే
ఎవరైతే ఈ సత్యాన్ని పక్కన పెట్టి జీవిస్తారో, అంటే ప్రాపంచిక జీవితం అన్నమాట, సత్యాన్ని ఎవరైతే తెలుసుకోకుండా జీవిస్తారో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునునికి, అసలు చావు లేదు, పుట్టుక లేదు, ఏం లేదు అనేసి చెప్పిన. కానీ అభిమన్యుడు చనిపోయినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది, నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన సత్యాన్ని పక్కన పెట్టేశాడు అర్జునుడు. సత్యాన్ని పక్కన పెట్టడం అంటే సత్యంలో జీవించకపోతే దుఃఖం. ఎప్పుడైతే మనం ఆ సత్యంలో జీవిస్తామో, అంటే నేను ఆత్మని అనేసి అనుకుంటారో, అప్పుడు ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. అంటే ఇది ఈ సత్యం ఏ విధంగా తెలుస్తుంది మనకి మాస్టర్స్? ప్రతి దానికి చెప్తున్నట్లే, అంటే ఆవ మీద వ్యాసం అదే ప్రతి టాపిక్కి కూడా ఈ ధ్యానం అనేది ఇంటర్లిక్ అయి ఉంటుంది. అంటే ఈ ధ్యానం కానీ ఈ సత్యాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలము అంటే ధ్యాన సాధన. ప్రతినిత్యము ఈ ధ్యాన సాధన చేయడము, సజ్జన సాంగత్యము, వీటి వల్లనే మనకు ఈ సత్యాలు తెలుసుకోవడం. తెలుసుకోవడం మాత్రమే కాదు మాస్టర్స్, అవన్నీ కూడా మనము మన జీవితంలో అమలు పరుస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మన ఆత్మ దేన్నైనా కూడా మనకు అంత శక్తి వస్తుంది అన్నమాట. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మాస్టర్స్, నేనే తీసుకోవచ్చు. మెడిటేషన్ కంటే ముందు ఏ విధంగా ఉన్నాను, మెడిటేషన్ తర్వాత ఏ విధంగా ఉన్నాను అంటే ప్రతి దాన్ని కూడా అప్పుడు అసత్యంలో జీవించేదాన్ని. అప్పుడు చాలా దుఃఖం ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి అప్పుడు చాలా భయపడేదాన్ని, దుఃఖం ఉండేది. కానీ ఎప్పుడైతే మనం సత్యం నేను ఈ శరీరం కాదు ఈ ఆత్మని అని తెలుసుకుంటామో, అప్పుడు ఎటువంటిది మనకు ఏమి ఉండదు. మనకు చావు లేదు, మరణం పుట్టుక లేదు అని తెలుసుకున్నప్పుడు ఎటువంటి బాధ ఉండదు అన్నమాట. దీనినే మనము సత్యంలో జీవిస్తే హాయిగా ఉంటారు, అంటే దుఃఖం ఎటువంటి దుఃఖం ఉండదు అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే చాలా మందికి ఇది యక్షప్రశ్నలో కూడా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడగడం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఏమంటారు అంటే, అందరూ చుట్టుప్రక్కల వాళ్ళందరూ చనిపోతూ ఉంటే నేను చనిపోతాను అని అనుకోకుండా అతను ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా అది సహజం. పుట్టుక ఏ విధంగా వస్తుందో మరణం కూడా అనేది సహజం. కానీ అదే అంటారనమాట ధర్మరాజు, చుట్టుప్రక్కల వాళ్ళందరూ చనిపోతున్నారు, తాను మాత్రం చనిపోను అని అనుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి అనేసి అంటారు. కానీ పుట్టుక అయితే ఏ విధంగా సహజము, మరణం కూడా అలాగే సహజంగా వస్తుంది. దానికోసం మనం ఎటువంటి భయం ఏ విధంగా కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. అంటే మనము ఆత్మ, మనకు ఆత్మ అన్న పుట్టుక లేదు, చావు లేదు, ఓన్లీ శరీరాన్ని మాత్రమే మనము వేరే శరీరంలోనికి మనము ప్రవేశించడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే ఇదే సత్యం. ప్రతి ఒక్కరూ అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళతారు కాబట్టి అక్కడ దుఃఖపడవలసిన అవసరం లేదు అనేసి ప్రతిసారి చెప్పడం, ఇదే సత్యము అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ సత్యంలో మనం ఉండమో, ప్రాపంచికంగా దుఃఖాన్ని మనం, అంటే సత్యంలో ఉండకపోతే మనం ప్రాపంచికంగా ఉన్నట్లే, అప్పుడు మనము దుఃఖాన్ని కలిగి ఉంటాము. ప్రతి దానికి కూడా మనము దుఃఖంగా, అయ్యో నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, నేను ఎన్నో బాధలలో ఉన్నాను అనేసి ప్రతి దాన్ని కూడా మూర్ఖత్వంగా చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే సత్యంలో జీవిస్తూ ఉంటారో అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటి అన్నింటినీ కూడా అవన్నీ మనము మనమే ఎంపిక చేసుకున్నాం, అవి మనకు అనుభవాలు నేర్పించడం కోసం. ఇవంతా సత్యమే మనకి, మనకి చెప్పారు మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని అంటాం. అంటే ఇప్పుడు మనం ఎంపిక, మనము ఈ ధ్యానంలోనికి రాకముందు మనం కూడా ఆ విధంగా బాధపడి అయ్యో ఎన్నో కష్టాలు నాకే వచ్చాయి, ఎవరికి లేవు, నాకే అన్ని కష్టాలు వచ్చాయి, నేనే ఎందుకు కష్టాలు పడుతున్నాను అనేసి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ప్రతిదిస్తారు మన వాస్తవానికి, అంటే నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని మనకి ఎప్పుడైతే చెప్పారో, అప్పుడు ఓకే ఇవన్నీ నేనే తెచ్చుకున్నాను, ప్రతి సిచ్యుయేషన్, ప్రతి కష్టాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి సంతోషాన్ని నాకుగా నేనే ఎంపిక చేసుకొని వచ్చాను, ఇదంతా మనం సత్యం తెలుసుకున్నప్పుడు మనకి ఎటువంటి బాధ ఉండదు. ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా, ఎటువంటి అవమానాలు కష్టాలు ఏవి వచ్చినా కూడా మనము వాటిని బాగా సంతోషంగా, అంటే ఎటువంటి దుఃఖం లేకుండా ఇవి మనకు
ఒక అనుభవం నేర్పించడానికే వచ్చాయి అనేసి ప్రతి దాన్ని కూడా మనము హాయిగా సంతోషంగా జీవిస్తాం. ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో, ఇదంతా సత్యమే మాస్టర్స్. నేను ఒక ఆత్మ పదార్థం, నేను ఆత్మని, తర్వాత ఇవన్నీ మనం సత్యాలు, మనకు ఎన్నో సత్యాలు చెప్తున్నారు పద్మజీ సార్. అవన్నీ మనం వినడం మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే మనం ఆ సిచ్యుయేషన్కి వస్తామో వాటి అన్నింటినీ కూడా మనం జీవితంలో అమలు పరుస్తూ వెళ్తే మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు పద్మజీ సార్ చెప్తారు అవి పుట్టుక మరణాలు సహజమే, కానీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అమరత్వం కోసమే ప్రయత్నం చేయాలని. ప్రతి ఒక్కరూ ఇప్పుడు బాబాజీ కానీ రామ్తా కానీ వీళ్ళందరూ అమరత్వాన్ని సాధించారు, అంటే పిరమిడ్ మాస్టర్స్ కూడా ప్రతిసారి అదే అంటారు, మనం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అనేసి. ప్రయత్నం చేయాలి, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎప్పుడైతే మనము ఆ గమ్యం వైపు సాధన చేస్తామో, అమరత్వం వైపు సాధన చేస్తూ వెళ్తామో, ప్రతిసారి మనకు ఒక లక్ష్యం, ఒక గమ్యం ఏర్పరచుకొని దానికోసం సాధన చేస్తూ వెళ్తే టైం లేట్ అయినా కూడా మనము దాన్ని రీచ్ కావగలం. అంటే సాధన చేస్తూ అంటే ఇప్పుడు కాకపోయినా కూడా కొంచెం లేటుగా అయినా కూడా మనము ఆ స్థితిని, ఆ అమరత్వాన్ని పొందగలము అనేసి ప్రతిదీ సారు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా, అందరూ కూడా ఈ అమరత్వం వైపే సాధన చేయాలి, అంటే ఆ అమరత్వం కోసమే, సిద్ధించుకోవడం కోసమే అనేసి చెప్తూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ ప్రాపంచికంగా మనకు ఎన్నో గ్రంథాలు, అంటే ప్రాపంచికంగా మనకు తల్లి ఏ విధంగా ఈ శరీరానికి ఆహారం అందిస్తూ ఉంటుందో, అలాగే మనకు అనేక గ్రంథాలు కానీ, ఋషులు కానీ, యోగులు కానీ, వీరందరూ కూడా మనకు అవసరమే. వీరందరూ కూడా మనకి, అంటే ప్రాపంచికంగా ఒక తల్లి మన ఈ శరీరానికి ఏ విధంగా అయితే ఆహారాన్ని మనకు అందిస్తూ ఉంటుందో, ఈ గ్రంథాలు కానీ, యోగులు కానీ, ఋషులు కానీ, వీరందరూ కూడా మన ఆత్మకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అంటే మనం, అంటే వీరిని కూడా మనము, వీరందరూ మనకి జ్ఞానాన్ని, ఆత్మకు ఏది కావాలో, అంటే మన ప్రతిదిసారి చెప్తారు ఈ శరీరానికి ఏ విధంగా ఆహారమో, ఆత్మకి ఈ ధ్యానం అనేది ఆహారము. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. వీళ్ళందరూ మనకి యోగులు, ఋషులు, వీళ్ళందరూ కూడా మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అంటే నీవు దేనికైతే, మనము ప్రతి ఒక్కరం ఇప్పుడు సామాన్య మానవులు అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఈ మరణానికి. అంటే దేనికైతే నీవు తప్పించలేవు, అంటే మరణాన్ని ఎవరు తప్పించలేవు, దాని గురించి ఏడవకూడదు, నీకు అర్హత లేదు. అదే శ్రీకృష్ణుడు కూడా చెప్తాడనమాట భగవద్గీతలో, అశోచ్యానన్వ శోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాహ అని చెప్తారు. అంటే నీవు దేని, ఎవరి కోసం దుఃఖిస్తున్నావు, ఈ ఆత్మ అనేది దీనికి చావు లేదు, నీవు పండితుడిగా ఉండు, ఎవరు దేనికోసం అంటే బ్రతికున్న వాళ్ళ కోసము, చనిపోయిన వారి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నీవు అంటే దేనినైతే నీవు తప్పించలేవో దాని గురించి ఏడవడానికి నీకు అర్హత లేదు, అటువంటి ఏడుపు మూర్ఖత్వం అని అన్నారు. అంటే ఆ మరణం అనేది సహజం, దాన్ని మనం ఏమి చేయలేము, అది వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి అంతే, దానికోసము ఏదో బాధపడుతూ ఉండకూడదు అనేసి. అలానే పరీక్షిత్ మహారాజు కూడా ఆయన ఒక పాము కాటు వల్ల చనిపోతాడు అని చెప్పడంతో ఆయన ఆ చావు నుంచి తప్పించుకోవాలి అనేసి ఒక నిటారుగా ఉన్న ఒక భవనంని ఏర్పరచుకోవడం జరుగుతుంది. అక్కడికి కూడా ఆయన చివరికి ఆ పాము కాటు వల్లనే ఆయన చనిపోవడం జరుగుతుంది అన్నమాట. అంటే అది సహజం, దానికోసం మనము భయపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అలాగే చావును తప్పించుకోలేము, తిరిగి జన్మను తీసుకోవలసి వస్తుంది. అంటే చావును తప్పించుకోలేము, మరల జన్మను తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో ఒక జన్మ మనము నేర్పించే జన్మలో కాను ఉండొచ్చు, లేకపోతే నేర్చుకునే జన్మలు కానీ, ఏదో ఒక జన్మ మాత్రం మళ్ళీ మనము తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని నేర్పించే జన్మలు ఉంటాయి, కొన్ని నేర్చుకునే జన్మలు ఉంటాయి. ఇది ఎప్పటికీ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. నేర్చుకునే జన్మలు ఎప్పటికైనా స్టాప్ అవుతాయేమో, కానీ నేర్పించే జన్మలు మాత్రం ఎక్కడ కూడా ఎప్పటికీ స్టాప్ అవ్వదు, అవి నిరంతరంగా ఉంటానే ఉంటాయి. అంటే
ఒకవేళ నేర్చుకునే జన్మలో ఎక్కడైనా అక్కడ అంతం ఉంటుందేమో కానీ నేర్పించే జన్మలు మాత్రము ఎప్పటికీ అంతం కావు. అంటే ఋషి ఎప్పుడూ కూడా ప్రజలందరూ మర్చిపోయిన సత్యాలను గుర్తు చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ ఋషి ప్రతి ఒక్కరికి కూడా మనుషులు ఏదైతే సత్యాన్ని మర్చిపోతూ ఉంటారో వాటిని గుర్తు చేస్తూ ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది ఈ లెసన్. అంటే ఏం లేదు మాస్టర్స్, ఇక్కడ సత్యం అంటే నేను దేహాన్ని కాదు, ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ఆత్మ నేను అని తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మ ఉన్నతికి ఇతరులలో ఉన్న ఆత్మ ఉన్నతి వారిలో కూడా అదే ఇతరులలో కూడా ఆత్మతత్వాన్ని గుర్తు చేసే పనులను చేస్తూ ఉన్నప్పుడు మనం చాలా హాయిగా సంతోషంగా ఉంటాం మాస్టర్. అదే చెప్తున్నారు, అంటే మనం ఆత్మ, ఈ ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాము అనేసి తెలుసుకొని, అంటే ప్రతి సిచ్యుయేషన్ని కూడా ఏ మన వాస్తవానికి మనమే ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా దానికి బాధపడకుండా దాన్ని మనం అనుభవంగా భావిస్తాము, అప్పుడు అక్కడ దుఃఖం అనేది ఉండదు. ఈ విధంగా మనం జీవించాలి అంటే దానికి మెయిన్ వచ్చేసి ధ్యానం. ధ్యానం చాలా చక్కగా చాలా సింపుల్, ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, అది ఒక్కటి మనం చేస్తే మన జీవితం చాలా చక్కగా. నేనే దానికి ఎగ్జాంపుల్ చెప్పచ్చు మాస్టర్, నేను వచ్చి 1 ఇయరే అయింది. ఈ 1 ఇయర్లో నేను చాలా, అంటే 2020కి 2021-22 అంటే ఇప్పుడే చూసుకుంటే నాలో ఎంత ఉన్నతి ఉందంటే చాలా దుఃఖం అప్పుడు, ప్రతి దానికి భయపడేదాన్ని. ఈ విధంగా నేను అసలు మాట్లాడేదాన్నే కాదు, ఎప్పుడు నా వర్క్ ఏంటిదో నేను అంతే, చిన్నప్పటి నుంచి అలానే ఉండేది, ప్రతి దానికి భయపడుతూ ఉండేదాన్ని. దేన్ని చూసినా కూడా ఏదో నాకు ఏదో అయిపోతున్నట్లు ఫీలింగ్ అయ్యేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో, ఈ విధంగా సత్యాన్ని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నానో, తెలుసుకోవడంతో పాటు దానిని నేను నాకు ఆ సిచ్యుయేషన్లో వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే అమలుపరుస్తూ ఉన్నానో, ప్రతి ఒక్కరికి ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు బాధ వస్తుంది, కానీ వెంటనే మనం దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది. అంటే మనము ధ్యానం చేయకముందు ఏదైనా ఒక బాధ వస్తే ఇంకా అందులోనే మనం మునిగిపోతూ ఉంటాం, కానీ ధ్యానం చేయడం వలన ఈ సత్యాన్ని ఇమ్మీడియట్ గా అప్పుడే మనం కనెక్ట్ చేసుకోవడం. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయం, మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. బుక్స్ చదవడం కాదు మాస్టర్స్, మనల్ని మనము అంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఎంతవరకు అమలు పరుస్తున్నాము అనేసి మనల్ని మనం చెక్ చేసుకోవడం. మనం నేర్చుకున్న సత్యాన్ని మనం ఇంప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, మనకు కష్టం వచ్చిందా, ఓకే ఇది నేనే తెచ్చుకున్నాను, ఓకే నేను గతంలో ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇది అనుభవిస్తున్నాను, ఇది కూడా నాకు ఒక అనుభవంగానే, ఈ విధంగా మనకు తెలుసుకున్నప్పుడు అక్కడ దుఃఖం అనేది ఉండదు మాస్టర్స్, అక్కడ సంతోషంగానే ప్రతి దాన్ని అంగీకరిస్తూ వెళ్తాము. అంటే సత్యం ఏంటిదంటే నేను ఆత్మని అని తెలుసుకోవడమే నిజమైన సత్యము అనేసి దానికోసమే మనము పాటుపడాలి. ఆత్మకి ఏది కావాలో ఆత్మోన్నతికి మనము సాధన చేయాలి అనేసి ఈ లెసన్ యొక్క సారాంశం మాస్టర్స్. అలాగే నెక్స్ట్, జరిగే దానికి భయపడకుండా జరగనివ్వడమే జ్ఞానము. అంటే ఇక్కడ ప్రతి విషయము నిరంతరము ఈ సృష్టిలో, ప్రతి ఏదైనా ఈ సృష్టిలో ప్రతి నిత్యము కూడా మార్పు సహజం, మార్పు చెందుతూనే ఉంటుంది. ఏ విషయమైనా కూడా మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ప్రతిదీ కూడా కాలక్రమేణా అన్ని మార్పులు చెందుతూనే ఉంటుంది. అంటే అది సహజం, ఈ సృష్టిలో మార్పు సహజం, మార్పు జరుగుతూ ఉంటుంది. అప్పటికిప్పటికీ కూడా ఈ జూమ్ సెషన్స్ కూడా ఈ లాక్డౌన్లోనే ఇంత ఇంప్రూవ్, అంటే టెక్నాలజీ రావడం కానీ ఈ జూమ్ సెషన్స్ రావడం, అంటే ఫస్ట్లో లేకుండే ఇప్పుడు వచ్చిందంటే మార్పు చెందుతూ ఉంది. అంటే అది సహజం. అంటే ఇప్పుడు ప్రతి విషయము నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది, మనం కోరుకున్నట్లే స్థిరంగా నిశ్చలంగా ఉండదు. మారుతున్న కాలంలో మార్పు చెందుతున్న విషయాలను స్వీకరించే సంసిద్ధత కలిగి ఉండటమే జ్ఞాని లక్షణం. అంటే జరిగేదానికి భయపడుతూ జరగకూడదని ప్రార్థిస్తూ ఏడవడం అజ్ఞానం. జ్ఞాని ఎన్నడూ దేనికి భయపడడు, ప్రతి మార్పును స్వాగతిస్తాడు. అదే కదండి మాస్టర్స్, ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది, ఎక్కడ ఏది ఆగదు, ఏదో ఒక మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ కాలగమనం, కాలచక్రం ఎక్కడ ఆగనే ఆగదు అన్నమాట.
అంటే వరదలు వస్తుంటాయి ప్రకృతిలో మనకి, ఎన్నో ఫ్లడ్స్ వస్తుంటాయి, సునామీలు అంట అవి ఏవో వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా అవి మార్పు చెందుతూనే ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా మనము అంగీకరించాలి, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ కూడా. అయితే ఏ మార్పు కూడా మనకు చెప్పి రాదు. ప్రజెంట్ ఈ కరోనా కూడా నేను వస్తున్నాను అనేసి చెప్పలేదు మాస్టర్. అంటే చెప్పకుండానే వస్తాయి ఈ మార్పులన్నీ కూడా. ఆ మార్పు వచ్చినప్పుడు వాటిని ఎవరైతే అంగీకరిస్తారో వారిని జ్ఞాని అని చెప్పవచ్చు. అంటే ప్రతి దాన్ని, ప్రతి సిచ్యుయేషన్ని కూడా మనం, అంటే ఇప్పుడు మనము ఉగాది పండగ రోజు చేస్తాం మాస్టర్స్ ఉగాది పచ్చడి. అందులో సెట్ రుచులు ఉంటాయి, అన్ని రుచులు కలిస్తేనే అక్కడ చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ. అలాగే మానవుని జీవితం కూడా అన్ని సుఖాలు, దుఃఖాలు, నష్టాలు, లాభాలు, అవమానాలు అవన్నీ ఉంటేనే మన బాగా ఉంటుంది. లేదు ఒకే విధంగా అంత సంతోషంగా వెళ్తూ ఉంటే మనకి ఆ లైఫ్ అనేది బాగుండదు. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో సుఖం యొక్క విలువ, అంటే సుఖం ఎంత సంతోషంగా ఉంటుందో మనం తెలుసుకోగలం. అలాగే మనము ఓటమి వస్తే గెలుపు యొక్క గెలిచినప్పుడు ఆ ఉండే ఆనందాన్ని మనం, అంటే ఇది దుఃఖం ఉన్నప్పుడు సుఖం యొక్క విలువ తెలుస్తుంది మనకు. ఓటమి వచ్చినప్పుడు గెలుపు, అంటే ఇవన్నీ ఉన్నప్పుడే మనము ఆ దాన్ని అనుభూతి అనుభవాలని అనేసి ఆ లైఫ్ బాగా చక్కగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ ఒక్కరి జీవితము సంతోషంగా ఉండదు, అలాగే కష్టాలు అంటే ఒకే విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. కొద్ది కాలము కష్టాలు ఉంటాయి, ఇంకొద్ది కాలము సుఖాలు ఉంటాయి, ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు చెట్లు అన్నీ కూడా ఆ గాలికి కదులుతూ ఉంటాయి, అంటే దానికి అంగీకరించినట్లు. ఆ విధంగా ప్రతి దానికి ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా మనము దానిని అంగీకరించాలి. అంటే ఆ విధంగా అంగీకరించడం వల్లనే మనకి ఎటువంటి, అంటే దుఃఖం ఉండదు. మనం అంగీకరించకపోవడం వల్లనే మనకు దుఃఖం. అంటే ఇప్పుడు మనకు కష్టం వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఓకే, ఇది నాకేదో తెలపడం కోసం వచ్చింది, నేను లేకపోతే గతంలో నేను ఏదో చేశాను. అక్కడ యాక్సెప్టెన్స్ అంగీకరిస్తే అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదు. ఎప్పుడైతే మనము అంగీకరించమో అప్పుడే మనలో దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అంటే ప్రతి సిచ్యుయేషన్ని మనం అంగీకరిస్తే అక్కడ దుఃఖం అనేది ఉండదు. అంటే ఇక్కడ ప్రకృతిలో, ఈ సృష్టిలో అంతా మార్పు చెందుతూనే ఉంటుంది, కానీ మార్పు చెందనేది ఆత్మ, పరమాత్మ, అవి రెండు మాత్రమే మార్పు చెందవు. అన్నీ కూడా మనకి మార్పు చెందుతూనే ఉంటాయి. అలానే ప్రతి, అంటే భయం, ఆ భయం వల్లనే మనము అంగీకరించము. తర్వాత ఈ భయం ఎందుకు అంటే చెప్పాము ఇప్పుడు మరణం అనే భయం వల్లనే ప్రతి ఒక్కరు చాలా ఇప్పుడు భయపడుతున్నారు అనేసి. అలానే ఇప్పుడు దానికి కూడా, అంటే ప్రతి ఒక్కరికి అది సహజం, అంటే మార్పు అనేది సహజం. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉండి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము. ఒక చిన్న శిశువుని తీసుకుంటాం, చిన్న బాబుని, ఆ బాబు ఎదగకుండా అలాగే ఉంటే అది అసహజం. అంటే ఆ బాబు ఎదుగుతూ కొంత వయసుకు వచ్చినప్పుడు ఎదుగుతూ వస్తారు, అప్పుడు ఆ అబ్బాయిలో మార్పు వస్తూ ఉంటేనే అది సహజం. అంటే ఈ సృష్టిలో మార్పు అనేది సహజం, సహజంగా ఉన్న ప్రతిసారి మనకు అనేది ఏంటంటారు, సహజత్వాన్ని మనము అంగీకరించాలి. ఏదైతే సహజంగా ఉంటుందో దాన్ని మనము అంగీకరించాలి. అంటే మనకు కష్టాలు ఇవన్నీ ఈ ప్రకృతిలో మనకు జరిగేటి ఏవైనా కూడా అవి సహజమే, వాటన్నింటినీ కూడా మనము అంగీకరించాలి. అప్పుడు మనం అంగీకరించడం వల్లనే మనకు అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదు. అంటే ఇప్పుడు మనం భయపడుతున్నది ఏంటిదంటే మరణం ఒక్కటే. ఆ మరణానికి ఎందుకు భయపడతారు అనే మనం ఎప్పుడు చెప్పుకునేది, మనము ఆత్మకి చావు లేదు అనేసి. అలానే ఒక చిన్న స్టోరీ, బుద్ధుడు ఉంటాడనమాట. బుద్ధుని దగ్గరికి ఒక ఆమ వెళ్ళేసి తన 4 ఇయర్స్ బాబు చనిపోయాడనేసి వెళ్తుంది అనమాట. నా బాబుని ఎలాగైనా బతికించండి అనేసి బుద్ధుని దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే నీవు ఎవరింటికైనా వెళ్ళేసి ఎవరింటిలో అయితే చావు లేకుండా ఉంటుందో వాళ్ళింటి నుండి ఆవాలు తీసుకున్న నేను మీ అబ్బాయిని బ్రతికిస్తానని చెప్పడం జరుగుతుంది. ఆవిడ అలాగే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి అడగడం జరుగుతుంది.
ప్రతి ఇంటిలో కూడా లేదు మా ఇంట్లో చనిపోయారు అనేసి చెప్తుంది. అలానే అన్ని చోట్ల తిరిగేసి మళ్ళీ మళ్ళా బుద్ధుడి దగ్గరికి వచ్చేసి చెప్తుంది. అంటే మీరు చెప్పింది నేను తెలుసుకున్నాను, ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది సహజం అనేసి ఆమె చెప్తుంది. ఓకే మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది అనేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆవిడ ఆయనను అడుగుతుంది, నేను కూడా మీలాగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఆయన అప్పుడు ఆమెకి ఏమి లేదు, కాళ్ళు చేతులు రెండు కట్టేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ఆనాపానసతి ధ్యానం చెప్పడం జరుగుతుంది. దానినే మనకు చాలా సహజంగా చాలా ఈజీగా శ్వాస మీద ధ్యాసాన్ని మనకి పతిజేశారు చాలా చక్కగా వివరించడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ ఈ సృష్టిలో మనకు రెండు రకాల మనుషులు ఉన్నారు. బుద్ధుడు అంటే నేర్పించే జన్మలు ఉన్నాయి, నేర్చుకునే జన్మలు, అవి రెండే ఉన్నాయి. రెండు రకాల ఇద్దరు మనుషులే, ఈ రెండు రకాల అంటే ఒకరు నేర్పించే జన్మలు, మరొకరు నేర్చుకునే జన్మలు, అవి రెండే రకాలు ఇక్కడ సృష్టిలో ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ దేనిని కూడా ప్రతి సిచ్యుయేషన్ని కూడా మనము అంగీకరించాలి. అంటే ప్రతి సిచ్యుయేషన్ని కూడా దేనికి కూడా భయపడకూడదు, అదే మనం చెప్పింది. జరిగే దానిని భయపడకుండా జరగనివ్వటమే జ్ఞానము. అంటే దేన్ని కూడా దుఃఖించకూడదు ప్రతి దానికి కూడా. బుద్ధుడు అలాగే ఆ దుఃఖం నుంచి ఆ దుఃఖాన్ని ఎదుర్కోవడం కోసమే తను ఈ ఆనాపానసతిని కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా ఆ ధ్యానం చేసి ఆయన సిద్ధత్వం బుద్ధత్వంని కూడా పొందడం జరిగింది. సిద్ధత్వం అంటే ఏంటి మాస్టర్? నేను ఆత్మని మనం తెలుసుకోవడం సిద్ధత్వం అంటే. బుద్ధత్వం అని అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులను కూడా వాళ్ళకు కూడా తెలిసేలా చేయడం బుద్ధత్వం. అంటే ఇక్కడ పతిజీ సార్ చెప్తారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా బుద్ధులే. అంటే అక్కడ మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వారు ఆత్మలుగా తెలుసుకొని దానికోసమే అందరూ కూడా అది తెలుసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా బుద్ధులు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడు అదే ప్రతిసారి చెప్తారు, నువ్వు ఏదైతే తెలుసుకుంటావో దానిని చెప్పడం కోసమే, నలుగురికి చెప్పడం కోసమే ప్రయత్నం చెయ్యి అనేసి చెప్పడం జరుగుతుంది. మన పిరమిడ్ మాస్టర్ల యొక్క లక్ష్యం కూడా అదే, మనము ఒక బుద్ధుడు లాంటి వాడు. చావు అనేది భయపడవలసిన విషయం కానే కాదు. ఏ విధంగా అయితే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఏ విధంగా అయితే పాత బట్టలు మనం ఏ విధంగా అయితే వస్త్రాలను చేంజ్ చేస్తామో అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాలను మారుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనము చెప్పాం ఈ సృష్టిలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి, రెండు మాత్రమే ఆత్మ పరమాత్మ మార్పు చెందదు. అంటే ఇక్కడ ఐదు అంశాలు చెప్పడం జరుగుతుంది ప్రతిదీ సారు, శరీరము మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ. అంటే శరీరము మనస్సు బుద్ధి ఇవి మూడు మార్పు చెందుతూ ఉంటాయి, ఆత్మ పరమాత్మ మార్పు చెందదు. అంటే శరీరం మనం చిన్నప్పుడు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాము, 5 ఇయర్స్ వచ్చినప్పుడు, 15 ఇయర్స్ అంటే అక్కడ మార్పు సహజంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత మనసు కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఒక 2 ఇయర్స్ అబ్బాయికి ఒక చిన్న డాల్ ఇచ్చి ఆడుకోమంటే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అదే అబ్బాయి 5 ఇయర్స్ అయినప్పుడు అదే డాల్ ఇచ్చినప్పుడు నాకు ఇది వద్దు, నాకు కార్ బొమ్మ కావాలి అని అడిగాడు. అంటే మనసు అక్కడ మార్పు చెందుతుంది. అలాగే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అబ్బాయికి ఆ కార్ ఇచ్చి ఆడుకోమంటే ఆడుకుంటారా, లేదు నాకు సైకిల్ కొనివ్వు నేను సైకిల్ రైడ్ చేస్తాను అని. అంటే అక్కడ మనసు అనేక కోరికలు అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ మనము జాగ్రత్తగా చూసుకోవాలి మాస్టర్స్, అక్కడ ఆ కోరికలు ఆ ఆశలు అనేటివి అవి మనకి ఎంత అవసరమో చూసుకొని అక్కడ కొద్దిగా ఆలోచించి ఏవి మనకు అవసరమో ఏవి అనవసరమో మనకి ఎంత కావాలో వాటి కోసమే మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. అలాగే బుద్ధి కూడా 5 ఇయర్స్ అబ్బాయి ఏ విధంగా ఆలోచిస్తారు, అలాగే 10 ఇయర్స్ అబ్బాయి అయితే ఏ విధంగా ఆలోచిస్తారు. అంటే ఏజ్ అయ్యే కొద్దీ వారిలో ఆ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది.
నాలో కూడా చూసుకోవచ్చు నేను 1 ఇయర్ బ్యాక్ ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను. అంటే ఈ సత్యం తెలుసుకోవడం వల్ల నాలో ఏ విధంగా బుద్ధి వికసించింది, అంటే ఈ మూడు మనకి చేంజ్ అవుతూనే ఉంటాయి ఈ సృష్టిలో. ఈ ఆత్మ పరమాత్మ అనేవి చేంజ్ అవ్వవు. అంటే సత్యం ఏమిటి అంటే ఈ సృష్టిలో మార్పు చెందుతూ ఉన్న దానిలో ఉంటూ మార్పు చెందని నేను అంటే ఆత్మని తెలుసుకోవడమే నిజమైన సత్యము అనేసి పతిజేశారు. అంటే అన్ని సృష్టిలో అన్ని కూడా మార్పు చెందుతూ ఉంటాయి, ప్రతిదీ కూడా మార్పు చెందకుండా ఏమి ఉండదు. మార్పు చెందనివి రెండే రెండు, ఆత్మ పరమాత్మ. అంటే ఈ ప్రపంచం, ఈ మార్పు చెందుతూ ఉన్న ఈ ప్రపంచంలో మనము ఉంటూ మార్పు చెందని నేను ఆత్మని అని తెలుసుకోవడమే నిజమైన సత్యము అనేసి పతిని సార్ మనకి చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే ఇదంతా మనము ఏ విధంగా తెలుసుకుంటాము, ఈ ధ్యాన సాధన, ఈ అవగాహన మనకి ఏ విధంగా వస్తుంది, ఖచ్చితంగా ఈ ధ్యానం చేయడం, ధ్యాన సాధన తప్పకుండా ధ్యాన సాధన చేయడం వల్లనే మనము ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ ఆత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే మాస్టర్స్. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మట్టి నుండి మనం తీసుకొని దాంతో కుండ చేయొచ్చు, లేకపోతే పూజ చేయొచ్చు, ఏదైనా పాత్ర చేయొచ్చు మనం మట్టితో తీసుకొని. కానీ ఆ మట్టి అనేది ఒకటే, దాంతో ఒక్కొక్క వేరువేరు పాత్ర, వేరువేరు టైప్స్ ఆఫ్ మనం థింగ్స్ తయారు చేసుకోవచ్చు. కానీ వాటన్నింటికీ కూడా మూలము మట్టి. అంటే నాలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, ప్రతి అంటే మా ఆత్మ సర్వభూతాత్మ, అంటే ప్రతి చోట అన్ని చోట్ల ఉండేది మన, అంటే అదే పరమాత్మ, పూర్ణాత్మ అని చెప్పచ్చు. ఇదే మాస్టర్స్. అంటే మనం మట్టితో ఎన్ని పాత్రలైనా, ఎన్ని రకాలైన పాత్రలైనా చేసుకోవచ్చు. వాటన్ని అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి, ఆ మట్టి ద్వారానే వచ్చాయి. అలాగే అంటే మనలో ఉన్న ఆత్మ, ప్రతి అందరిలో ఉన్న ఆత్మ కూడా ఆ పూర్ణాత్మను, అంటే మనమందరము కూడా ఆ పరమాత్ములమే. అదే అంటారు ప్రతిదీ సార్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పరమాత్ములు, మై డియర్ గాడ్స్ అని అనడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆత్మ పరమాత్మ అవి రెండు మార్పు చెందు, అవి రెండు ఒకటే. అంటే మనం అందరము కూడా పరమాత్ములము అని తెలుసుకోవడం కూడా ఒకటి జ్ఞానం, అది కూడా ఒక సత్యం అన్నమాట. అలానే మనకు ఇక్కడ సృష్టి ప్రతిదీ కూడా మనకి ఏది కొత్తది లేదు మాస్టర్స్, అంతా పాతదే. కేవలం మన రూపాలు, ఈ సంఘటనలు, ఈ పరిస్థితులు మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి. కానీ సత్యం ఒకటంటే ఈ మార్పు చెందుతూ ఉన్న ఈ ప్రపంచంలో ఉంటూ మార్పు చెందని ఆత్మ పదార్థమే నేను అని తెలుసుకోవడమే నిజమే. అది మార్పు, అది పాతది, అంటే ఎక్కడ అది కొత్తగా లేదన్నమాట. ఇంకా ఎప్పుడు ఉన్నా కూడా, ఎక్కడ ఎప్పుడైనా కూడా అది సత్యం అనేసి చెప్పడం జరిగింది. అంటే మనము ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో మార్పు చెందుతూ ఉన్న వాటిలో ఉంటూ మార్పు చెందనిది ఆత్మ, అది నేను అని తెలుసుకోవడమే, ఆత్మనే అనేసి తెలుసుకోవడమే నిజమైన సత్యము, అదే జ్ఞానము. అంటే ఇక్కడ మనకి ప్రతి దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి. ఇక్కడ మనం ఈ లెసన్ లో మనం ఏం తెలుసుకోవచ్చు మాస్టర్స్ అంటే, ప్రతి దాన్ని కూడా దేనికి మనం భయపడకుండా అంగీకరించడం వల్ల మనకు ఎటువంటి దుఃఖం అనేది ఉండదు అని తెలుసుకున్నాము. తర్వాత ఈ సృష్టిలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి, అది సహజమే. ప్రతి అంటే సహజత్వాన్ని మనము అంగీకరించాలి అని ప్రతిదీసారి చెప్తారు, సహజత్వంతో ఉండాలి. మార్పు సహజం, ఆ మార్పును మనం అంగీకరించినప్పుడు ఆ దుఃఖం అనేది ఉండదు. తర్వాత ఆత్మ పరమాత్మ అవి మార్పు చెందవు అనేసి ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా మనకి అవి సహజంగానే జరుగుతూ ఉంటాయి, అవి అసహజంగా అంటే పరిస్థితులు. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మాస్టర్స్ ఇక్కడ, ఇది కూడా నేను వేరే మాస్టర్ చెప్పడం అంటే సుజాత మేడం చెప్తూ ఉంటే నేను విన్నాను ఈ స్టోరీ, చాలా బాగా నచ్చి నాకు కూడా అది అలానే ఉండిపోయింది, గుర్తుండిపోయింది అనమాట. సీతారాములు వాటి మధ్య సంభాషణ అనమాట. సీతాదేవి వచ్చేసి శ్రీరాములతో అంటుంది, అయ్యో ఇక్కడ రాజ్యంలో ప్రజలందరూ కూడా చాలా బాధలు దుఃఖాలు పడుతూ ఉన్నారు కదా, మీరు అందరినీ కూడా సంతోషంగా ఉండేలా చేయవచ్చు కదా స్వామి అనేసి సీతమ్మ వారు శ్రీరాముని అడగడం జరుగుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది,
సీత అని అంటే, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా, మీకు ఏదైనా సాధ్యమవుతుంది, అలా చేయండి అనేసి చెప్పడంతో, సరే నీవు చెప్పిన ప్రకారమే చేస్తాను అనేసి లక్ష్మణుని పిలిపించి అక్కడ ఆ రాజ్యంలో ప్రజలకు ఏవి కావాలో అవన్నీ కూడా ఒక గదిలో ఉంచేసి ఆ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి అవసరాలు, మీకు ఏవి కావాలనుకున్నా ఇక్కడికి వచ్చేసి తీసుకొని వెళ్ళొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అలాగే వారికి ఏవి అవసరమో, వారికి ఎటువంటి అవసరాలు కావాలో, ఏవి కావాలో వాళ్ళు అక్కడికి వచ్చేసి తీసుకొని వెళ్తుండేవారు. అలా చాలా హ్యాపీగా రాజ్యం అంతా సంతోషంగా ఏకకాలంలో అంత సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఆయన శ్రీరాముడు తన మాయతో వారు ఉంటున్న భవనానికి ఒక పైకప్పు కొంచెం రిపేర్ వచ్చేసి వర్షం నీరు లోపలికి వచ్చే విధంగా చేస్తారన్నమాట. అంటే పైకప్పు కొంచెము పాడైపోతుంది. అప్పుడు సీతాదేవి వచ్చేసి శ్రీరాముడితో చెప్తారు, అక్కడ వాటర్ వర్షపు నీళ్ళు వస్తున్నాయి, ఎవరినన్నా పిలిపించి రిపేర్ చేయించమని చెప్తుంది. అలానే లక్ష్మణుడు చెప్తే లక్ష్మణుడు వెళ్ళి అందరినీ అడగడం జరుగుతుంది, ఇట్లా పైకప్పు అక్కడ కొంచెం రిపేర్ వచ్చింది భవనంలో, రిపేర్ చేయండి అనేసి. అంటే ఎవరు రారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ ఉండిపోయినాయి, అన్ని వాళ్ళకి ఈజీగా వచ్చేసాయి, వాళ్ళకి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు రాలేదు. కొద్ది రోజుల తర్వాత సీతమ్మ వాళ్ళు వచ్చే సీతమ్మ వచ్చేసి శ్రీరాముడితో అంటుంది, నేను చాలా అజ్ఞానంతో ఉన్నాను, అజ్ఞానిగా మాట్లాడాను, అంటే అందరూ ఏకకాలంలో అంత సంతోషంగా ఒకే విధంగా అది ఉండడం అసహజం, కానీ నేను అసహజాన్ని అదే సహజంగా లేని దాన్ని నేను కోరాను, నేను అజ్ఞానంలో ఉన్నాను అనేసి ఆమె తప్పు తెలుసుకుందా. అంటే ఆ విధంగా అంత ఏకకాలంలో ఒకే విధంగా ఉండడం అనేది సహజం కాదు మాస్టర్స్. అంటే అక్కడ ఏవి ఆమె అది తెలుసుకొని ఇప్పుడు ముందు ఏ విధంగా ఉన్నిందో అలాగే చేయండి స్వామి అంటే, ఆ శ్రీరాముడు అలానే ఆ పరిస్థితుల్లో ముందు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయడం జరుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి వేరే అతను వచ్చేసి ఆ భవనంని రిపేర్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చెప్తాడనమాట, ఇది ఏకకాలంలో అంతా ఒకటే విధంగా ఉండదు, అంటే ఒక్కొక్కరు వారు చేసుకున్న కర్మాన అనుసారంగా వారికి కష్టాలు నష్టాలు సంతోషాలు లాభాలు అన్నీ వస్తూ ఉంటాయి. అంటే అందరూ ఏకకాలంలో ఒకే విధంగా ఉండరు, వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. వారు అనేక అనుభవాల కోసం, అంటే వారు గతంలో చేసిన వాటిని అనుభవించడం కోసమే ఇవన్నీ తెచ్చుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సీతమ్మ వారికి తెలుస్తుంది, అంటే ఏకకాలంలో అంతా ఒకటే, అంటే ఒకే విధంగా సంతోషంగా ఉండడం అనేది అక్కడ అసహజం, అంటే సహజం కాదు. సహజం ఏంటిది, మార్పు చెందుతూ ఉంటుంది, కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి అన్ని వస్తూ ఉంటాయి, కానీ ఏవి లేకోకుండా ఒకే విధంగా ఉండదు, అది అసహజం అనేసి అక్కడ ఆ స్టోర్ నుంచి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే అన్నిటినీ కూడా మనము యాక్సెప్ట్ చేయాలి, ఏవి కూడా మనకు అంటే ఒకే లైఫ్లో కష్టాలు ఉండవు, ఒకే లైఫ్లో సుఖాలు ఉండవు, ఒకే లైఫ్లో మాన అవమానం ఏమి ఉండవు, అన్నీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. మనకు దుఃఖం తెలుసుకుంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విధంగా మనకి ఎన్నో అనుభవాల కోసం అవన్నీ వస్తూ ఉంటాయి, వాటి అన్నింటినీ యాక్సెప్ట్ చేసినప్పుడే మనకు ఎటువంటి దుఃఖం ఉండదు. అంటే జరిగే దానిని భయపడకుండా జరగనివ్వడమే జ్ఞానము అనేసి ఇక్కడ మనకి ఈ టాపిక్ లో మనకు వివరించడం జరిగింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ విధంగా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు అందరికీ నాకు అర్థమయ్యే విధంగా మీకు తెలపడానికి నేను చాలా ట్రై చేశాను. ఏమన్నా మిస్టేక్ చేసింటే క్షమించాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు మేడం, మిస్టేక్స్ ఏమీ లేదు. మీరు వచ్చి 1.5 ఇయర్ అయినా కూడా ఎంతో చక్కగా అవగాహన చేసుకొని సబ్జెక్ట్ ని చాలా చక్కగా అందించారు, చక్కటి కథలతో. అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది, దాన్ని అంగీకరించాలి. ఇంకొకటి, నేను ఎప్పుడు ఆత్మ అని తెలుసుకొని ఆత్మకి చావు లేదు, ఈ మరణం అనేది దేహానికే అని ఆ సత్యాన్ని మనం ఎప్పుడు పరిపూర్ణంగా అంగీకరిస్తామో అప్పుడు ఆనందంగా జీవిస్తాం. పుట్టిన వారు తిరిగి చనిపోయిన వారు తిరిగి పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది, పునర్జన్మ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యంతో జీవించాలి, ఆత్మే సత్యము అని అంగీకరించినప్పుడే ఆనందంగా ఉంటారు.
లేకపోతే దుఃఖంలో ఉంటారు. మార్పు అనేది సృష్టిలో సహజమే. ఆత్మకి కూడా చావు లేదు. మార్పు అనేది శరీరానికి, మనస్సు, బుద్ధి అనేది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి సహజత్వాన్ని అంగీకరించినప్పుడే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. దీనికి ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము చక్కగా తెలియజేస్తారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, చిన్న ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే ఈ జరిగేదాన్ని జరగనివ్వాలి అనేది నేను నా లైఫ్ లో రీసెంట్ గా కూడా నేను చేస్తున్నాను. అంటే నేను 2020లో అంటే పాండమిక్ సిచ్యుయేషన్ లోనే ఈ మెడిటేషన్ లోనికి రావడం జరిగింది. అప్పటి వరకు చాలా భయం, ఈ కరోనా అప్పుడే వచ్చింది, చాలా భయం. ఉదయం లేస్తూనే మొబైల్ లో యాప్ పెట్టుకున్నాను. అప్పుడు ఉదయం లేస్తూనే ఈ అపార్ట్మెంట్ కి 500 కిలోమీటర్స్ దూరంలో 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఎన్ని కేసులు వచ్చాయి అవే ఫస్ట్ ఉదయం లేవడము, యాప్ లో చూడడం, ఈ మా అపార్ట్మెంట్ కి 500 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ దూరంలో ఎన్ని డిస్టెన్స్ లో ఎన్ని కేసెస్ వచ్చాయి. లేదు బయటికి వెళ్తే, షాప్ కి వెళ్తే ఆ షాప్ వాళ్ళకి ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ షాప్కి వస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళతో వెళ్తే అదే ఇక్కడ ఏమన్నా వచ్చాయా, కేసెస్ వచ్చాయి. ఇంకా 24 అవర్స్ అదే న్యూస్ పెట్టుకుంటే, అదే అపార్ట్మెంట్ లో వేరే వాళ్ళతో మాట్లాడితే అదే. చాలా భయం, ఏమవుతుందో చాలా భయం అనేది. తర్వాత నేను మెడిటేషన్ లోనికి రావడం జరిగింది. మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న సత్యం అంటే నేను ఆత్మని, నాకు చావు లేదు, మరి ఎందుకు భయపడుతున్నాను. ఫస్ట్ నేను ఇమ్మీడియట్ గా చేసింది ఆ యాప్ను నా మొబైల్ నుంచి డిలీట్ చేయడమే. అంతవరకు ప్రతి నిత్యం ఆ యాప్నే చూస్తూ ఉండేదాన్ని. రీసెంట్గా కూడా 2 వీక్స్ బ్యాక్ మేమందరం, మా ఇంట్లో వాళ్ళందరం, మా సారు, నేను, మా పాప ముగ్గురం కూడా పాజిటివ్ వచ్చింది. ఎటువంటి భయం అనేది లేదు. అంటే అప్పుడు నేను ఎంత భయపడుతూ ఉన్నానో అంటే యాక్సెప్టెన్సీ, ఓకే ఇది ఎందుకో మనకు వచ్చింది, యాక్సెప్ట్ చేయాలి, ఏదో నేర్చుకోవడం కోసమే వచ్చింది. అంటే మెడిటేషన్ చాలా మనకి ఎంతో నేర్పిస్తుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట. అంటే మెడిటేషన్ కంటే ముందు నేను ఎంత భయపడుతూ ఉండేదాన్ని దీనికోసం. కానీ ఇప్పుడు మెడిటేషన్ చేసుకుని ప్రతి దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు వచ్చింది, కంపల్సరిగా దీంతో మనం ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమే ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్సీ వచ్చినప్పుడు ఎటువంటి భయం అనేది లేదు. 3 మెంబర్స్ ఒకటేసారి, మీ చిన్న పాప కూడా ఇమ్మీడియట్గా ఒక 2 డేస్లో అందరం క్యూర్ అయిపోయారు. అంటే యాక్సెప్టెన్సీ, అక్కడ ఎటువంటి భయం అనేది లేకుండా ఉంటుంది. అది మెయిన్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను రీసెంట్గానే అనుభవించాను మాస్టర్స్. అంటే ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుందో అక్కడ మనకి ఎటువంటి భయం ఉండదు, దుఃఖం ఉండదు. అది సేవ్ చేసుకోవాలనుకున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మస్థైర్యమే ముఖ్యం మేడం, ఎలాంటి పరిస్థితులైనా ఆత్మస్థైర్యమే ముఖ్యం. దానికే టీవీ ఛానల్ కూడా ఆ న్యూస్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని. ఆ భయంతోనే అందరూ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మాస్టర్స్ ఎవరైనా మీ స్పందనని తెలియచేయండి మేడం చెప్పిన ఈ టాపిక్ పైన, లేకపోతే డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి మాస్టర్స్. ఎవరు లేరు సార్? మేడం, అంటే మెడిటేషన్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇద్దాం మేడం. ఒక 5 నిమిషాలు ఇంకా టైం ఉంది కదా, ఒక 5 మినిట్స్ ఈ లోపల మన వాళ్ళు కూడా ఆలోచించుకో, మాట్లాడాలన్నా వద్దని ఎవరన్నా మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేస్తాను. ఓకే మేడం, మెడిటేషన్ చేయించండి. ఒక 5 టు 10 మినిట్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఇంకా మనం ఎవరన్నా మాట్లాడదాం లేదంటే ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని మనం. ఓకే మాస్టర్స్. కింద కూర్చున్న వాళ్ళు స్థిరసుఖాసనంలో కూర్చొని మాస్టర్స్, చేయిలో అలా కూర్చున్న వాళ్ళు 2 కాళ్ళు క్రాస్ చేసుకొని చేతుల్లో 2 జోడించి, స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీయండి మాస్టర్స్, కళ్ళు క్లోజ్ చేసి సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటి వెంబడి ఆలోచించకుండా, ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్.
మన లోనికి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. నేను ఈ దేహాన్ని కాదు ఆత్మని, మన లోనికి మనం ప్రయాణించడానికి ధ్యానంగా ఉంటాం మాస్టర్స్. యూనివర్స్ నుండి మన సహస్రారం ద్వారా మన శరీరంలోనికి వెళ్తున్న ఆ ఎనర్జీని గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఎరుకతో ఎటువంటి ఆలోచనలు లేకుండా శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ఈ ఆలోచన రహిత స్థితి ధ్యాన స్థితి.
ఇంకొక 2 మినిట్స్ మనలోకి ప్రవహిస్తున్న ఆ ఎనర్జీస్ ని గమనిస్తూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. లాస్ట్ 2 మినిట్స్. లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. ఎటువంటి ఆలోచన లేకుండా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. లాస్ట్ 20 సెకండ్స్ మాస్టర్స్. లాస్ట్ 10 సెకండ్స్. ఓకే మాస్టర్స్, నిదానంగా మీ 2 చేతులను విడదీస్తూ కళ్ళపైన ఉంచుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నిదానంగా మీ 2 అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఒక్కసారి ఈ అద్భుతమైన ధ్యానానికి జ్ఞానానికి క్లాప్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడతారా? మేడం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు మీరు మాకు పంచారు. సత్యంలో జీవించడం, సత్యంలో జీవించడమే హాయిని అనుభవించడం. తర్వాత హాయ్ అంటే అసత్యంలోనే జీవించడమే, అసత్యంలో జీవించే వాళ్ళే దుఃఖాన్ని పొందుతారు. సో మనం ఎప్పుడు సత్యాన్ని నిజాన్ని తెలుసుకుంటామో అప్పుడే నిజమైన హాయి ఉంటుందని చాలా అద్భుతంగా వచ్చారు పత్రిక సందేశాలను. సో పూజా వ్రతాలు చేసేవాళ్ళు చేయడం అజ్ఞానం, ఆత్మ నేను అనేది జ్ఞానం అని. సో పూజా వ్రతాలు చేయడం వల్ల అక్కడ ఎక్కడో ఉంది దివ్యత్వం, మనలో లేదనేది మనకు అది ఇండికేషన్ పూజ చేయడం వల్ల. అది పూజ చేయడం తప్పని కాదు, ప్రతిసారి యొక్క ఉద్దేశమైనా ఎవరి ఉద్దేశమైనా పూజ చేసినప్పుడు అక్కడెక్కడో ఉంది దేవుడు, మనలో లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కదా మనం ఎదురుగా పూజ చేయడం. నీకు నువ్వే దేవుడు అయినప్పుడు మళ్ళీ ఎదురుగా పూజ చేయడం ఎందుకు అనేది చాలా అద్భుతమైన సందేశాన్ని సారు మీరు ఆ దాంట్లో సార్ చెప్పిన సందేశాన్ని మీదైన స్టైల్లో శైలిలో చాలా అద్భుతంగా అందించారు.
జనరల్ గా మనం ఒకటి పూజ వద్దు ఇది వద్దు అంటే కోపం వస్తుంది జనరల్ గా, ఎన్నో అనాదిగా పూజలు చేస్తున్నాం మనం, సడన్ గా వద్దు అంటే వీళ్ళు సోషలిజం తర్వాత దాన్ని ఏమంటారు ఇంకొకటి నాస్తికులు నాస్తికులు అనుకుంటారు. కానీ ఇక్కడ నాస్తికత్వం ఆస్తికత్వం కాదు, మీరే దేవుళ్ళు అయినప్పుడు ఇంకా పూజ చేస్తే మనం కాదు అవతల ఎవరో ఉన్నారు వాళ్ళు వచ్చి కాపాడాలి అని డిపెండెన్సీ అయిపోతుంది, ఆధారపడడం అయిపోతుంది. చాలా అద్భుతంగా దీంట్లో మనకు దాన్నే సత్యం తెలుసుకోవడం అంటే ఇంకా తర్వాత ఉన్నదాన్ని లేనిదాన్ని కొరరాదు, ఇంకెప్పుడు మనం కోరితే అప్పుడు ఇంకా ఇంకా స్టార్ట్ అవుతుంది, దాని వెంటనే కోరుకున్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి మొత్తం. ఇంకా ఉండేదాన్ని వచ్చేదాన్ని వద్దనద్దు, లేదని కోరుకోవద్దు, ఏదన్నా రాని ఏదన్నా పోని, ఏదైనా రాని వచ్చింది వచ్చినట్టు పోయింది పోయినట్టు. అలా స్థితిలో ఉన్నప్పుడే ఇక వాళ్ళు ఎప్పుడు హైగా ఉంటారు, ఒకసారి ఆశ అంతస్తులు ఉండొచ్చు ఇంకోసారి పోవచ్చు, మళ్ళీ అవి యూనివర్సల్ నువ్వు ఎప్పుడు గిటక కోరుకుంటే మళ్ళీ యూనివర్సల్ దగ్గర నుంచి మళ్ళీ వస్తాయి, అది ఏ రూపంలో ఎలా వస్తుంది అని అది వస్తాయి. సో అది అట్లా జీవించడమే జ్ఞానం. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే నేను శరీరాన్ని అనుకోవడమే దుఃఖంలో ఉన్నట్టు. మనం ఇప్పుడు శరీరం అనుకుంటే ఇంకా అప్పుడు ఇంకా దుఃఖంలో ఉన్నట్టు, కరెక్ట్గా ఆత్మలో ఉన్నామంటే దుఃఖం ఉండదు. శరీరం అంటే ఇంకా ఈ శరీరానికి కావాల్సినటన్నీ కోరికలన్నీ మొదలవుతాయి, ఈ శరీరం యొక్క భ్రాంతి, అందంగా ఉండాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, బంగారు వేసుకోవాలని, మంచి మంచి బట్టలు వేసుకోవాలని, నన్నే గుర్తించాలని, నాకు ఫుడ్ నాకు కావాల్సిన ఫుడ్ కావాలని, ఇంకా ప్రతిదీ ఇంకా శరీరం అనుకుంటే ఇంకా శరీరానికి కావాల్సిన సుఖాలన్నీ కావాలా, ఇంకా ఎండ ఉండేటట్టు ఏసీ కావాలి, ఏసీ వద్దు అనుకుంటేనే మళ్ళీ తర్వాత ఇంకా అన్ని ఏ టు జెడ్ ప్రతిదీ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. సో అది బాగుంది మేడం. తర్వాత బామకథ, అసలు వేరులోనే ఉంది ఆత్మ, మొక్కకు వేరెట్లనో శరీరానికి ఆత్మ అట్లా అని మీరు చాలా అద్భుతంగా మీ స్టైల్లో మీరు చెప్పినారు, బాగుంది. అది జనరల్గా వేరులోనే వేరే కదా దానికి మూలం, మనలోనే మనలో మన ఆత్మలోనే మనకు మూలం, లేదంటే పైన చెట్ట కొమ్మలకు వాటర్ వేసినా కూడా అది బతకదు పోతుంది, మనం శరీరానికి ఎంత చేసినా మేకప్ చేసినా కూడా ఓ 70-80 ఏళ్ళకు అది పోతుంది ఉండదు, కానీ ఆత్మ అనేది శాశ్వతం. అది మేడం. తర్వాత మనిషికి ఆత్మాధారం, ఓకే అయం ఆత్మస్థితిలో ఉండాలి మేడం అందరం, చాలా బాగా చెప్పారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ధ్యాన సాధన ద్వారానే సత్య జ్ఞానం ప్రజ్ఞ, ఇవి ఎన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకటే ఒక మార్గం, శ్వాస మీద దశ ఆనాపానసతి పెట్టుకొని ముందుకెళ్ళడమే. దాంట్లో ఎందుకు వస్తుంది అంటే ఇంకా దాంట్లోనే ఉంది మొత్తం. అలాగే మనం ఉన్నది ఉన్నట్లు అన్ని అనుభవాలి ప్రాపంచికం, ఈ అన్ని ప్రాపంచిక గురువులు కావాలి, ప్రాపంచిక గ్రంథాలు కావాలి, వాటిలోని జ్ఞానం కావాలి తెలుసుకొని మనం అన్ని తీసుకుని పోవాలి. మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలంటే చేయొచ్చు, మరణాన్ని యాక్సెప్ట్ చేయకూడదనే చేయొచ్చు. ఈ పాయింట్ నేను మాడదాం అనుకున్నా లాస్ట్లో, ఖచ్చితంగా మీరు చెప్పేదే మీరు ఆలోచించారు చెప్పాలన్నా వద్దా ఇది మళ్ళీ సోదికొచ్చాయని, కానీ మరణాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఓకే సహజ మరణం అంటే మనము యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సార్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒకవేళ వచ్చిందనుకోండి మనం కోరకుండా వచ్చిన మరణం వస్తే ఓకే యాక్సెప్ట్ చేయాలి. నువ్వు మరణాన్ని మనం మామూలుగా మరణాన్ని మనం నమ్మినాం కాబట్టి అది వస్తుంది ఫస్ట్ పాయింట్. మనం ఎప్పుడు నమ్మలేదనుకో అది రాదు మన దగ్గరికి, మరణమే రాదు అది మరణము కంపల్సరీ అని నమ్మినాం కాబట్టి అన్న కొన్ని కోటానుకోట సంవత్సరాల నుంచి అది మరణము మన దగ్గరికి వచ్చి అందరు మన బాడీలకి మన నరానికి ఇంకిపోయి ఆ మరణం అనే జ్ఞానం ఖచ్చితంగా అది మనల్ని వృద్ధాప్యంలో తీసుకెళ్ళి శరీరాన్ని కుంగి కృషించి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో ఇవి అయి కాకుండా మామూలుగా చనిపోయినా కూడా కృషించి ముసత్తనం వచ్చి ఏది వచ్చి తర్వాత మన శరీరాన్ని వదిలేస్తున్నాం. ఎందుకు? మీలో ఉండే ప్రతి జీవకణము దాన్ని నమ్మింది కాబట్టి. ఎప్పుడు అది ఎలా నమ్మినారో ఇది కూడా నమ్మితే రామ్తో చెప్పేది అది ఎలా నమ్మినారో ఇది కూడా నమ్మండి, మరణము లేదు నాకు, నేను ఈ శరీరంతోనే ఉండాలి కావాలనుకుంటే ఇది కూడా అది ఎలా నమ్మిరో ఇది ఇలా నమ్మితే ఆటోమేటిక్గా దానికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, పిహెచ్డి చేసిన అవసరం లేదు, ఇది అవుతుందని. సో అది సార్వత్రిక ఉద్దేశం ఏంటంటే మరణాన్ని వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి, దానికోసం శరీర బంధి పెట్టుకోకూడదని చాలా అద్భుతంగా దీంట్లో ఆ పాయింట్లో మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తర్వాత నేర్చుకునే జన్మలు నేర్పించే జన్మలు, నేర్చుకునే జన్మలో విద్యార్థిగా ఉండడం, నేర్పించే జన్మలో గురువుగా ఉండడం. ఇప్పుడైతే మనము ఒకటే జన్మలో పత్రికసారి చెప్పింది ఒకటే జన్మలో నేర్చుకు విద్యార్థులు గాను గురువులు గాను అంతే,
ఈ రోజు నేర్చుకోవడము, రేపు చెప్పడము, ఏ వస్తే ఏ, బి వస్తే బి. ఇంకా మళ్ళీ దానికోసం ఏదో మళ్ళీ ఒక జన్మ తీసుకోకుండా నేర్చుకోవడానికి, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఏదో గురువు నెక్స్ట్ జన్మ తీసుకున్నాం ఇప్పుడు నేర్చుకుందాం అనేది కాదు. ఈ రోజు నేర్చుకుంది ఈ రాత్రికో లేకపోతే రేపు పొద్దుకో చెప్పేసి ఏం చెప్తున్నాడు సార్ అంటే, ఏ గురువు చెప్పారు అట్లా, మన గురువు చెప్పినట్టు ఏ గురువు చెప్పారు, ఎందుకంటే ఏ గురువు అయినా వాళ్ళు చెప్పింది వినమంటాడు అంతే. నువ్వు ఈ జన్మ అంతా నాకు సేవ చేస్తూ ఉండు, నా ఆశ్రమంలోనే నేను చెప్పింది నేను, నీకు జ్ఞానం కావాలంటే చాలా టైం పడుతుంది. అది ఎవరో 1000 మంది శిష్యులు ఎవరినో ఒక సెలెక్ట్ చేసుకొని దానికి పెట్టిపోతారు కాపలా మళ్ళీ ఆశ్రమానికి, అట్లాంటి వాళ్ళకి ఇస్తారు పట్టం. సో మనసారట కాదు, అదే రోజు నుంచే పెట్టేసిన అందరూ మీరే మీ ఆత్మ సామ్రాజ్యానికి మీరే రారాజులు, నేనేం కాదు, నేను గురువుని కాదు, మీరే గురువులు, మీరే దైవాలని అది చాలా బాగా చెప్పారు. తర్వాత జరిగేదాన్ని భయపడకుండా జరగనివ్వడమే జ్ఞానం. మనకు ఎప్పుడు అది భయపడతామో ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోయినట్టే జరిగేదాన్ని. ఇప్పుడు మేడం గారికి కరోనా ఎక్స్పీరియన్స్, అది భయపడతాం, అది వస్తుందేమో మన చుట్టూ వస్తుందేమో వస్తుంది భయపడేంత వరకు యాప్ పెట్టుకోండి, తర్వాత యాప్ కూడా తీసేసింది. అది పెట్టుకోవడం వల్ల నీకు భయం అనేది ఇంకా ఎక్కువ పెరగడమే. ఆ టీవీలో అయితే చెప్తానే ఉంటారు ఆడ ఏం జరిగినా కూడా అది. సో అది ఏదైనా సరే జరిగేదాన్ని జరిగిస్తూ పోవాలి. ఏదైనా కానీ ఏమవుతుంది, ఒకవేళ ఇది ఇంత అంతగా అయితే మన శరీరం పోతే పోతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్ ముందు కదా మళ్ళీ తీసుకుంటాం మళ్ళా. చాలా బాగుంది మేడం అది. తర్వాత అన్ని అంగీకరిస్తూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటా మనం ముందుకు సాగాలని. సృష్టి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, సృష్టి మార్పు చెందుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ శాశ్వతం, మార్పు చెందే దాంట్లో మీరు బాగా చెప్పారు అది బాగా పాయింట్, బాగా అందరికీ క్లియర్ అవుతుంది. మార్పు చెందే దాంట్లో ఉంటూ, మార్పు చెందనేది మార్పు చెందే దాంట్లో ఉంటూ జీవించడమే సత్యం. మనము మార్పు చెందం, మనం ఎప్పుడు ఉండేవాళ్ళమే, ఎప్పుడు అప్పుడు ఉండేవాళ్ళమే, ఇప్పుడు ఉండేవాళ్ళమే, ఎప్పుడు ఉండేవాళ్ళమే. ఆ వర్తమానము, ఈ వర్తమానము, రాబోయే వర్తమానము, అన్ని వర్తమానాలే, మనం ప్రజెంట్లో ఉండడమే వర్తమానం. సో ఎప్పుడూ ఉండేది మార్పు చెందే సృష్టిలో, ఈ సృష్టి మనం సృష్టించింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది కదా, మనం సృష్టించిన దాంట్లోనే మనమే కొత్తదాని దాన్ని ఇంకా సృష్టిని కొనసాగించుకోవడమే మన కర్తవ్యం. ఈ సృష్టిని ఇంకా అద్భుతమైన అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ పోవడమే మన కర్తవ్యం. కాబట్టి మనం వచ్చింది అందుకోసం, మనం సృష్టిలో ఉండడానికి మనమే సృష్టిని సృష్టించిన సృష్టిని. సో దాంట్లోనే మనం సృష్టించిన దాంట్లోనే మనం ఉండడం, మనం కట్టుకునే ఇంట్లోనే మనం ఉండడం, అది అట్లా మనం కట్టుకునే ఇంట్లోనే మనం ఉండడం. అయితే మనం కట్టుకునే భూమి మీదనే, మనం నిర్మించిన భూమి మీదనే, మనం నిర్మించిన ఈ సృష్టి మొత్తంలోనే మనము ఉండడము. సో వాటి అనుభవాలు పొందడానికి మనం వచ్చినామని. సో అది బాగుంది మేడం. సిద్ధత్వం, బుద్ధత్వం ఇంకా బాగా వచ్చింది మేడం ఈరోజు, బాగా కొత్తగా. ఇంతవరకు దాని గురించి పెద్ద ఆలోచించలేదు, ఈరోజు మీరు చెప్పడం వల్ల పత్రిక లాక్డౌన్ సందర్భంగా దాంట్లో నుంచి సిద్ధత్వం, బుద్ధత్వం అంటే సిద్ధత్వం అంటే ఆత్మజ్ఞానం తీసుకోవడం, సిద్ధించుకోవడం, ఆత్మజ్ఞానం తీసుకోవడం. సిద్ధత్వం అంటే సిద్ధం, దాని పేరులోనే ఉంది, సిద్ధత్వం అంటే సిద్ధించింది ఆత్మజ్ఞానం అని. తర్వాత బుద్ధత్వం అంటే ఆ జ్ఞానాన్ని అందరికి పంచడం. బాగా చెప్పారు మేడం అది క్లియర్గా. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ మార్పు చెందేటి, ఇవన్నీ ఆ మూడు ముందు మూడు మార్పు చెందేటి, ఆత్మ పరమాత్మ మార్పు, ఈ రెండు మార్పు చెందిన దాంట్లో ఉంటూ ఎన్లైటైన్మెంట్ కావడం. అది ఈ ఆత్మ పరమాత్మ అనేది మార్పు చెందింది, నేరుగా మార్పు చెందే దాంట్లోకి వచ్చి చిన్నతనం నుంచి పెద్దతనం ఎలా మనకు ప్రతి స్టేజ్లో మార్పు చెందుతుంది కాబట్టి. సో అది బాగా క్లియర్గా అది మార్పు చెందింది, మార్పు చెందనేది అంటూ ఉండే ఆత్మ పరమాత్మ మార్పు చెందినట్లు. సో ఇక్కడ ఆత్మ పరమాత్మకు వచ్చేసరికి ఇంకా ఏది రెండు ఒకటేనా, మళ్ళీ చాలా మంది డౌట్ ఉంటాయి. ఆత్మ పరమాత్మ అది క్లియర్ చేసినారు, ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, అంతా ఒకటే, దాంట్లో నుంచి వచ్చినా కాంతి పుంజాలమే మనము. మళ్ళీ స్పెషల్గా మళ్ళీ పరమాత్మ అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎవరో పరమాత్మ ఉండడు, ఇక్కడ మనం కాపాడతాడు, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనము దేవుళ్ళు పటాలు వద్దనే వాళ్ళము, మళ్ళీ ఆత్మ పరమాత్మ, పూర్ణాత్మ, ఈ ఆత్మ అని రకరకాల పేర్లు పెట్టి సెషన్లు చేస్తున్నారు. ఈ పూర్ణాత్మ ఆత్మ ఎవరు బా మళ్ళీ ఈ పూర్ణాత్మ అని మళ్ళీ కొత్త డౌట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈయన కూడా మళ్ళీ అంటే ఈయన కూడా మళ్ళీ దేవుడు ఉన్నారా మనకు, ఈ ఆత్మలో కూడా మళ్ళీ దేవుళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి సరెండర్ కావాలేమో అని. అదంతా ఏమి కాదు మాస్టర్స్, ఆత్మ ఒకటే. ఇప్పుడు మేడం చెప్పారు కదా బంకమట్టిలో నుంచే మొత్తం అన్ని పుడతాయి బొమ్మలన్నీ, ఫైనల్గా బంకమట్టి అన్ని అన్నింటిలో ఉండేది ఆ బంకమట్టే. వినాయక విగ్రహంలో అదే ఉంది, ఈశ్వరుడు విగ్రహంలో అదే ఉంది, లక్ష్మీదేవి విగ్రహంలో ఉంది, పార్వతీ విగ్రహంలో ఉంది, అందరు విగ్రహం ఉంది. ఆ మట్టే మూలం, ఆ మూలంలోంచి మట్టిలోంచి అన్ని పుట్టినాయి, ఆ నుంచే మనం పుట్టాం. ఇంకా మళ్ళీ ఆత్మ ఏంది, పరమాత్మ ఏంది, పూర్ణాత్మ ఏంది, చంద్రాత్మ ఏంది, శివరాత్మ ఏంది, ఏ ఆత్మలు లేవు. ఏంది అంటే దైవత్వంతో కనెక్ట్ కావడము, ఆ స్థితిని పూర్ణాత్మతో కనెక్ట్ చేసుకోమని. యాక్చువల్గా అది అంతేగాని ఎక్కడ మన వాళ్ళు కూడా కొంతమంది నేను అనుకోవడము పూర్ణాత్మతో కనెక్ట్ కాండి, అది 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 చెప్పే విధానంలో కొంతమందికి నేను కూడా ఫస్ట్ అనుకుంటాను పూర్ణాత్మ అంటే ఏమన్నా ఉందేమో పైన ఒకటి ఉన్నా మనం కంట్రోల్ చేసేది అని. ఎవ్వరూ లేరు మాస్టర్ పూర్ణాత్మ అంటే మనం కంట్రోల్ చేయటం ఏం లేదు, అక్కడి నుంచి వచ్చినా మనము ఆత్మస్వరూపులమే, కాంతి పుంజాలుగా పుట్టి
మొత్తం విశ్వం అంతా వ్యాపించినాం అంతే. నా మూలంలోంచి పుట్టినాం మనం అందరము, పుట్టి విశ్వం అంతా వ్యాపించి అంత దాంట్లో భాగం అన్నమాట. ఆ భాగం అంతే, ఆ బంగమట్టి వచ్చిన భాగాలే అన్ని. మీరు నేను అందరం ఒకటే, వచ్చింది బంగమట్టి నుంచే, ఆ బంగమట్టి మూలం నుంచి వచ్చినాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా మనం పునర్ కనెక్షన్ కనెక్ట్ పెట్టుకోవడం ఏమి ఉండదు. మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు దైవ అది గుర్తించినప్పుడు మనం ఖచ్చితంగా మనకు అది అది మనం మర్చిపోయినాం. మనం మర్చిపోయి ఏమైందంటే మనము శక్తిహీనులము బలహీనులము మా తుచ్చమైన మానవ జన్మ తీసుకుని కష్టాలు అనుభవపడుతున్నామని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా తప్ప అదంతా ఏమి కాదు. ఆ మరుపులోంచి నిద్రాణ స్థితిలోంచి మనం ఉత్తేజితం కావాలి. అందుకు పత్రేజీ గారు పత్రేజీ వచ్చి చెప్పింది మొట్టమొదటి మాట, నువ్వు దేవుడివిరా అని. నేను ఫస్ట్ వచ్చిన సార్ ఏంది సార్కి ఏమన్నా కొంచెం పిచ్చాము, నువ్వే దేవుడు అంటాడు ఎక్కడదే ఉంది ఇన్ని నెలల నుంచి ఏమంటో ఎప్పటి నుంచో అన్నదే పూజలు పురస్కారాలు చేస్తున్నాము, ఇన్ని ఇన్ని గుళ్ళు గోపురాలు ఉండే ఇల్లు మళ్ళీ నువ్వే దేవుడు అంటాడు అని. కానీ తర్వాత దానిలో మర్మము ఎంత మనం తింటే దిగుతే కానీ లోతు తెలియదు, నీళ్ళ లోతు. మనం ఫస్ట్ నుంచి బయట నుంచి చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో అదే అనమాట మూల చైతన్యము అంటే బంకమట్టి. ఆ బంకమట్టి అంటే మనమే, అదే మన పునర్త్న. చాలా బాగుంది మేడం దాంట్లో క్లియర్గా అర్థం కావాలి, ఇప్పుడు క్లియర్గా పెడతాం. మీరు చెప్పిన మీరు చెప్పడం వల్ల అంతా ఒకటే. ఆ మట్టిలోంచి వచ్చింది అంతా బొమ్మలు, అన్ని బొమ్మలే. మీరు ఒక బొమ్మ, మేము ఒక బొమ్మ, అంత రకరకాలు. అవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడికి వచ్చి శిష్యులు అనుభవించడానికి అనుభవాలను అన్నిటినీ, ఇంకా జ్ఞానం నేర్చుకోవాలని. కష్టాల నుంచి కూడా జ్ఞానం వస్తుంది, సుఖాల నుంచి జ్ఞానం వస్తుంది, అన్నిటిలోంచి జ్ఞానం వచ్చింది మేడం. తర్వాత సీతామ్మ స్టోరీ బాగుంది, ఎందుకంటే దాంట్లో నుంచి ఆ జ్ఞానం సీతమ్మ వారు తెలుసుకునింది. సహజంగా జరిగేదాన్ని జరగనియాలి, మనము దాన్ని ఏది ఏది చేసినా కూడా దానికి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో దానివల్లనే సృష్టి కొనసాగడానికి కూడా, సృష్టి కొనసాగడానికి కూడా అదే అదే కారణం. సో మనం అసహజంగా ఏది చేయకూడదు అని. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మిత భాషగా అందరు చెప్పింది విని, మిత భాషలో ఎప్పుడు ఒకసారి బ్లాస్ట్ అయితే మొత్తం చాలా చాలా హైగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడకుండా ఉండేవాళ్ళు వాళ్ళంతటి జ్ఞానాన్ని మొత్తం స్వీకరిస్తుంటారని అర్థం. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అందరు చెప్పేది వింటూ ఉంటారు అన్నమాట. అంటే అంత జ్ఞానం వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటుంటారు. మనం ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసి తెలిగే అంత మొత్తం వాగడం వల్ల మనం వచ్చే జ్ఞానాన్ని స్వీకరించే టైం ఎక్కడుంది? మనం ఎప్పుడు మన ఇద్దరం ఉన్నాము, మన ముగ్గురం ఉన్నాము, కన్వర్సేషన్ జరుగుతుంది. మీరు మాట్లాడతారు, నేను మధ్యలో దూరేసి నేను మాట్లాడినాను అనుకోండి, మేడం మాట్లాడినానుకోండి, అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ జ్ఞానాన్ని నేను మిస్ అయిపోతాను కదా. అది మిస్ అయిపోయినాడు అంటే నేను ఎక్కువ మాట్లాడడం వల్ల మీరు చెప్పే జ్ఞానాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి, అంటే నేనే లాస్ అయిపోయినాను అక్కడ. సో మేడం లక్ష్మీ మేడం మిత భాష అంటే ముందు వేరే వాళ్ళు ఎంత చెప్పిన జ్ఞానం అంతా స్వీకరిస్తారన్నమాట. వాళ్ళు ఏమైనా సలహా లేని సూచన లేని మొత్తం స్వీకరిస్తారు. అలాంటి స్వీకరించిన జ్ఞానం అవసరమైనప్పుడు మొత్తం తీసి వెదజల్లుతుంది అనమాట. అమృతంలాగా ఆ వర్షాన్ని జల్లును. ఈరోజు కురిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామ్ తాతా మాస్టర్ వాకిన్ అయిపోయారు విజయసార్ లో, దానికే ఫుల్ అమరత్వము మన శరీర సహజత్వము అనే ఎసెన్స్ ఇక్కడ రివీల్ చేస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు మేడం. రెండు టాపిక్ లో రిలేటెడ్ అన్నమాట, రెండిటికీ సంబంధం ఉంది, రెండిట్లోనూ ఆత్మ పదార్థమే ఉంది. నేను ఈ రోజు ఒక మెసేజ్ చదివాను ఒక సూఫీ మాస్టర్ జలాలుద్దీన్. ఖనిజంగా చనిపోయి వృక్షంగా పుట్టాను, వృక్షంగా చనిపోయి జంతువుగా అంటే పక్షిగా ఎట్లన్నా పుట్టాను, తిరిగి జంతువుగా చనిపోయి మానవుగా పుట్టాను, మానవునిగా చనిపోయి దైవంగా పుడతాను. ఈ భూలోకమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి, తిరిగి జన్మ పునర్జన్మ ఉంది, ఎందుకు భయపడాలి, ఆ స్థితిలో ఉండాలి అని తులసీతనంలో సార్ రాసిండేది అనమాట. ఓకే మాస్టర్, అంతా మూల చైతన్యం ఇంకా వచ్చిన అంశాత్మలే, అజ్ఞానంతో ఇక్కడ కర్మల కొద్దీ అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నాము. తిరిగా ఆత్మస్థితికి ఎదిగినప్పుడు మనం కూడా ఎట్లా ఒక తల్లి పిల్లల్ని కంటుంది, కానీ ఆ పిల్లలు కాలక్రమేణా పెరిగి తల్లి స్థితికి ఎరిగి వాళ్ళు కూడా పిల్లల్ని కనే స్థితికి ఎదుగుతారు. అదే విధంగా మనం కూడా పూర్ణాత్మ స్థితికి, పరిపూర్ణమైన ఆత్మస్థితికి ఎదిగినప్పుడు మనం కూడా సహసృష్టికర్తలము అవుతాము. తిరుగుడా మనము లోకాల్ని అంశాత్మల్ని సృష్టించవచ్చు అనేసి పత్రికీ సార్ యొక్క సందేశము అనమాట. థ్యాంక్ యూ మేడం, మీరు ఈరోజు చక్కటి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకేనా సార్? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్, సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లక్ష్మీ మేడం, అలాగే ప్రతిభ మేడం, థ్యాంక్ యూ అందరు మాస్టర్ వచ్చిన వాళ్ళందరికీ, రేపు వీక్షించే వాళ్ళందరికీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తున్నాం.